రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని తక్షణం ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. ట్రైబ్యునల్ రాష్ట్రం ఆశ్రయించినా కేవలం సర్వే జరుగుతోందని, ఏపీ ప్రభుత్వం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. దానికి ప్రజల ద్వారా ఏం చేయాలో అది చేస్తాం, ఇంకా లేదు ఇక దానికి కుక్కగాడు చెప్పుదెబ్బలాగా మేమేం చేయాలో మా చేతులు ఉన్న పనులు మేము కూడా చేస్తాం. కోర్టు వాళ్ళకైనా అదే కోర్టు, మనకైనా అదే కోర్టు. ఆ కోర్టు ఉత్తర్వులను వాళ్ళు గౌరవించి ఆగితే మనం కూడా ఆగుతాం. లేదన్నప్పుడు తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాపాడడానికి కేసీఆర్కి మించిన వాళ్ళు ఎవరు లేరు, కేసీఆర్కి మించిన ఇంజనీర్ కూడా ఎవరు లేరు. ఆ మార్గాలు కూడా ఉన్నాయి మాకు, అందుకే చెప్తా ఉన్నాం. తెలంగాణ ప్రజల వాటా ఏదైతే ఉందో కృష్ణానదిలో ఒక్క చుక్క కూడా మాది వాళ్ళని తీసుకుపోనేమో అనే మాట మేము గాదయంతో చెప్తున్నాం. ఆయన కట్టే మూడు టీఎంసీలు కాదు, ఆడికే నీళ్ళు కాకుండా చేయగలిగిన శక్తి కూడా మా దగ్గర ఉంది, కాపని కూడా ఇస్తాం. కానీ నాగరిక ప్రభుత్వాలుగా రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాన్ని గౌరవించాలి, వాటి పరిధిలో పనిచేయాలి. కాబట్టి ఇప్పటిదాకా ఓపిక పోతున్నాం. కోర్టు వాళ్ళని ఆపలేనప్పుడు మమ్మల్ని కూడా ఆపలేదు, కోర్టు ఆపుతుందనే విశ్వాసంతోనే ఉన్నాం మేము.